మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ప్రాణ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్తే నిరంజన్ రెడ్డి గారు. నమస్తే సార్. ఏం సార్, మొత్తం మీద వైఎస్ వివేకా గారి హత్య కేసుకు సంబంధించి రాష్ట్రంలో చాలా హాట్ టాపిక్ గా మారింది. అదే విధంగా ప్రధానంగా చూస్తే మనము కడప జిల్లాకు సంబంధించి ఇది అక్కడి ప్రజల్లో ఎక్కువ చర్చనీయాంశంగా మారింది సార్. మనమే ఇప్పుడు సామాన్యుడితో సుమన్ టీవీకి చాలా మంది ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు కాల్ చేసి వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు చెప్తా ఉన్నారు. అంటే కొద్దిమంది వీళ్ళ పాత్ర ఉంది అని చెప్పేసి కొద్దిమంది అనడం లేదు, వాళ్ళకి అసలు సంబంధం లేదు వైసీపీ వారికి, ఆ కుటుంబ సభ్యులకి ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి కొద్దిమంది అంటూ ఉన్నారు. సో దీని ప్రభావం ఏమైనా వచ్చే ఎన్నికల మీద ఉంటుందా సార్, ఇట్లాంటి అభియోగాలు ఆ ఫ్యామిలీ మీద రావడం వల్ల, వైసీపీ మీద రావడం వల్ల? ఇంకా టీడీపీ అయితే ఒక అడుగు ముందుకేసి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తే వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అరెస్ట్ అయిపోతారని చెప్పేసి ఆయన వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సో దీనివల్ల ఏమైనా వైసీపీకి నష్టం ఉంటుందా వచ్చే ఎన్నికల్లో? సార్, ఇది చాలా హాట్ టాపిక్ మీరు అన్నట్టుగా, రాష్ట్రంలో అత్యంత హాట్ టాపిక్ ఇదే ఇప్పుడు. అయితే మనం ఈ కేసు పూర్వపరాల్లోకి వెళితే, మనం మొట్టమొదటిగా ఈ వార్త తెలిసినప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది, ఈ హత్య ఉదంతాన్ని సిబిఐతో దర్యాప్తు జరిపించండి అని ఆయన అనౌన్స్ చేశారు అని చెప్పారు. ఆ తర్వాత వీళ్ళు సిబిఐ వేయలేదు, అప్పుడేమేయలేదు. యాక్చువల్గా తెలుగుదేశం ఫస్ట్ సిబిఐ కోరింది వారే, ఫస్ట్ కోరింది జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఆయనకి పెద్దగా ఆ విషయం ఏమి తెలియకపోయి ఉండొచ్చు అనేది, తర్వాత ఏ డెవలప్మెంట్స్ జరిగినాయి అవి ఏమిటనేది మనకి. ఫస్ట్ హార్ట్ అటాక్ అన్నారు, తర్వాత హార్ట్ అటాక్ అన్నారు, తర్వాత రక్తపు వాంతులు జరిగినాయి అని చెప్పేసి ఒకళ్ళిద్దరు చెప్పారు. తర్వాత అవినాష్ రెడ్డి గారు వచ్చేసి ఎవరో ఫోన్ చేస్తే, శివప్రకాష్ రెడ్డి గారు ఫోన్ చేస్తే సీన్ ఆఫ్ అఫెన్స్కి చేరుకోవడం జరిగిందని చెప్పి చెప్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా మాత్రం ఈ వార్త తెలిసినప్పుడు ఇది ఇమీడియట్గా సిబిఐ చేత దర్యాప్తు చేయించాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. అది అది జగన్మోహన్ రెడ్డి గారు. అక్కడ మనం ఒక విషయం మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఏంటి, ఆనాడు హత్య జరిగిన నాడు జగన్మోహన్ రెడ్డి గారికి పెద్దగా ఏమి ఈ విషయాలు తెలియకపోయి ఉండొచ్చు. పాదయాత్ర సమయంలో, పాదయాత్ర సమయంలో చాలా బిజీగా ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే, మనం సామాన్యుడితో సుమన్ టీవీ అనే కార్యక్రమంలో జకీర్ గారితో మాట్లాడుతున్నప్పుడు ఒక సామాన్యురాలు, ఒక గృహిణి మాట్లాడారు, నేను విన్నాను. నిజంగా కనుక ప్రభుత్వం తరపున వారు కానీ లేదా వాళ్ళు అవినాష్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ పాత్ర కానీ ఉంది అనుకుంటే, కానీ ఇంత చిల్లరగా ఇంత మోటుగా కత్తులు కటార్లతోటి గొడ్డళ్లతోటి చేయిస్తారా? అది చాలా ఈజీగా తెలిసిపోతుంది కదా. ఇది చాలా సోఫిస్టికేటెడ్ మెథడ్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఏదైనా ప్లాన్గా చేసి, వెల్ ప్లాన్డ్గా చేస్తారు కదా అని, అది కూడా కరెక్ట్ అనిపిస్తుంది ఒక రకంగా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది స్టేట్మెంట్ని మనం దీన్ని మనం కోరిలేట్ చేసుకోవచ్చు. ఆయన వచ్చి రావడం తోటి సిబిఐ ఎన్క్వైరీ చేయాలని చెప్పి డిమాండ్ చేయడం, ఆ తర్వాత మేడం ఎవరైతే ఉన్నారో, ఇది ఏదో అనుకోకుండా కాకతాళీయంగా ఆవేశకావేశాలలో జరిగిపోయి ఉండొచ్చు అని ఆవిడ వ్యక్తం చేశారు. అది కూడా నిజం కావచ్చు, కూడా చెప్పలేము. అదంతా కూడా ఎంక్వైరీ తేలుతుంది, మనం ఇప్పుడు చెప్పలేము అది. అయితే ఒక సంఘటన లేదా ఒక హత్య సంఘటన ఒక కంప్లీట్ పార్టీ మీద ప్రభావం చూపిస్తుందా అంటే, అది ఎలాంటి సంఘటన, ఆ పాత్ర, అందులో పాత్రధారులు ఎవరు అనే దాన్ని బట్టి మనకి అర్థమవుతుంది. ఆ పాత్రధారులు ఎవరు అంటే, డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి పెద్దగా ఏమున్నట్టుగా అనిపించట్లేదు అసలు. అందులో అందులో పాత్ర ఏం లేదు, చాలా క్లియర్ కనపడుతుంది, చాలా క్లియర్ కనపడుతుంది. ఎందుకంటే ఈ ఆల్రెడీ డిమాండెడ్ ఫర్ సిబిఐ, ఎందుకంటే ఆయన పేరు ఎక్కువగా రాకపోయినా కూడా అవినాష్ రెడ్డి గారి పేరు అయితే వస్తా ఉన్నాయి ఆయన సోదరుడు. అంటే ఇంకోటి ఏంటంటే, పార్టీలో 100 మంది ఉంటారు సార్, పార్టీలో 100-150 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సరే సార్, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కాకపోయినా కడప జిల్లాకు సంబంధించి, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి సంబంధించి 52 సీట్లు ఉన్నాయి, అక్కడైనా దీని ప్రభావం ఉంటుందా సార్? ఒకటి ప్రభావం అనేది, అభిప్రాయం అనేది కొంత, అరే ఏంటి ఇలా జరిగింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇలా చేశారేంటి అనే అభిప్రాయం అయితే ఉండొచ్చు నెగటివ్గా. కానీ అది ఓటింగ్ మీద ప్రభావం చూపిస్తుందా అంటే, వి కాంట్ సే, చెప్పలేము. అది ఓటింగ్ మీద ప్రభావం చూపించే అంశాలు, నా సపోజ్ ఎవరైతే ఎవరైనా ముఖ్యమంత్రి కానీ ఎవరైనా మంత్రి కానీ ఉన్నారంటే కనుక, వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్స్ అనేవి ఓటింగ్ మీద పెద్దగా ప్రభావం చూపించు, లైట్గా ఎంతో కొంత చూపించే అవకాశం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది, జనరల్గా ఉంటుంది. కానీ ఓటింగ్ మీద ప్రభావం చూపించే అంశాలు ఏముంటాయంటే, పరిపాలన, అడ్మినిస్ట్రేషన్, ఇచ్చిన హామీలు కరెక్ట్గా చేశారా లేదా, ఆయన తన పని తాను బాగా చేస్తున్నారా లేదా అనేది ప్రజలు ఎక్కువగా ఆలోచిస్తారు. అయితే కొంతమంది ఒక 1%, 2% ఉంటారు, మంచివాడైతే ఆయన చేస్తాను, ఆయన ఇట్లా చేస్తున్నాడు కాదు ఆయనకి ఏను అనేవాళ్ళు, లేకపోతే ఈయన ఆయన మీద అనుమానం ఉంది కాబట్టి ఇలా ఏను అనేవాళ్ళు అనేవాళ్ళు అవినాష్ రెడ్డి గారి మీద కానీ ఉండే నెగటివ్ ఉండే అవకాశం ఉండొచ్చు. ఆ లోకల్గా, పర్టికులర్గా కడప పార్లమెంట్ నియోజకవర్గంలో
లేదా కడప జిల్లాలో కొద్ది గొప్ప ప్రభావం చూపించే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఇప్పుడు ఆయన ఒకవేళ ఇప్పుడు వస్తున్న వార్తల ప్రకారం మనం మాట్లాడితే ఆయన అరెస్ట్ తప్పదు అంటూ కొన్ని ఛానల్స్ అయితే ఎక్కువ ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నాయి. ఒకవేళ ఆయన అరెస్ట్ అయితే మళ్ళీ ఆయన అభ్యర్థిగా ఉండే విధంగా ఉంటుందా, లేదంటే అభ్యర్థి అక్కడ ఎంపీ అభ్యర్థి మారే విధంగా ఉంటుందా, మారితే వాళ్ళు గెలిచే విధంగా ఉంటుంది? సార్, ఇప్పుడు అరెస్ట్ అనేది ఇన్వెస్టిగేషన్ కోసం అరెస్ట్ చేస్తారు. అంటే ఆయనని ఎంక్వైరీ చేయడానికి మనం అరెస్ట్ చేస్తారు. హీఈస్ నాట్ ఏ ప్రూవ్డ్ క్రిమినల్. ఓకే, ఎందుకు అరెస్ట్ చేస్తారంటే పూర్తిగా సమాచారం రాబట్టడానికి మాటమాటికి 10 సార్లు పిలిచే బదులుగా ఒకేసారి ఎక్కువ శాతం ఇన్ఫర్మేషన్ లాగడానికి తీసుకుంటారు. అంత మాత్రం చేత ఆయన కన్ఫర్మ్డ్గా నిందితుడని చెప్పడానికి అవకాశం లేదు. అలాంటప్పుడు అలాంటప్పుడు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి అభ్యంతరం ఏముంటుంది? ఉండకపోవచ్చు, ఖచ్చితంగా ఉండకపోవచ్చు. ఇంకొకటి ఏంటంటే అతనికే అతనే నేను ఈ ఇట్లా ఉంది కాబట్టి నేను ఈ అభ్యర్థిత్వాన్ని నేను వదులుకుంటున్నాను, నా బదులు ఇంకెవరికైనా ఇవ్వండి అని ఏమైనా విన్నపం చేస్తే ముఖ్యమంత్రి గారికి, పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి విన్నపం చేస్తే ఏమైనా మార్పులు చేసే అవకాశం ఉండొచ్చు. అప్పుడు కూడా అవసరం లేదు, నువ్వు నీ వైపు ఇంకా అదే ప్రజా కోర్టులోనే తెలుసుకుందాం. అక్కడ అక్కడ ఒకవేళ విజయం వరించింది అనుకోండి, అది వైసీపీకి ప్లస్ అయ్యే విధంగా ఖచ్చితంగా ప్లస్ అవుతుంది. ఇప్పుడు రెండు వైపులా కూడా ప్రెస్ వదులుకొని పక్కకి వెళ్ళినా కూడా ఇంకొకళ్ళకి ఇచ్చినా కూడా చూడండి, ఆరోపణలు రావడంతో పోటీకి కూడా నిలబడకుండా తప్పుకున్నారు అనే ఒక మంచి పేరు వచ్చే అవకాశం ఉంటుంది. కావాలంటే ఒకవేళ అధికారంలోకి వస్తే మళ్ళీ నామినేటెడ్ పోస్ట్ ఇచ్చేసి అంతా వాళ్ళ చేతిలోనే ఉంటుంది కాబట్టి సమస్య లేదు. ఒకవేళ వేరే వ్యక్తి నిలబడ్డా కూడా, ఒకవేళ వేరే వ్యక్తి నిలబడ్డా కూడా ఆ వ్యక్తిని, ఈ వ్యక్తి ఆరోపణలు ఎవరైతే ఎదుర్కొంటున్నారో ఆ వ్యక్తి పక్క తప్పుకున్నారు కాబట్టి మనం మళ్ళీ మన పార్టీకి మనం ఓటేసేద్దామని ఎవరైతే వద్దనుకుంటున్నారో వాళ్ళు కూడా వేసే అవకాశం ఉండే అవకాశం ఉంటుంది, గెలిచే అవకాశం ఉంటుంది. కడప జిల్లాలో వెరీ పర్టికులర్గా సార్, కడప జిల్లాలో వెరీ పర్టికులర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి పట్టు ఉన్నది. చాలా వరకు ఆల్మోస్ట్ అన్ని సీట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎక్కువ క్లీన్ స్వీప్ అయింది, క్లీన్ స్వీప్ కదా సార్, నెల్లూరు ఒకటి, కడప ఒకటి, ఇవన్నీ క్లీన్ స్వీప్ అయిన జిల్లాలు కాబట్టి ఏదైనా తేడా ఉంటే ఓటింగ్ శాతం తగ్గే అవకాశం ఉంటుంది, మెజారిటీ తగ్గే అవకాశం ఉండొచ్చు. కొంచెం ఎంతైనా ప్రభావం ఉంటుంది కదా సార్, ఇప్పుడు లోకల్ కాబట్టి లోకల్ పాలిటిక్స్ అనేది చాలా ప్లే చేస్తాయి. పైగా ఆయన ఏంటంటే సార్, వివేకానందరెడ్డి గారు వచ్చేసేసి ప్రజలతో చాలా సఖ్యతగా ఉండే వ్యక్తి. అసలు ఎక్కడే కానీ సెక్యూరిటీ కూడా లేకుండా ప్రజలతో మాట్లాడే వ్యక్తి. ఏదైనా ఒక ప్రజా సమస్య వచ్చింది అని అంటే అది ఆఫీసా ఇల్లా అని కూడా చూడకుండా ఇంటికి దగ్గర కూడా ఎక్కువ వచ్చేవారు. సో అక్కడ వాళ్ళతో మాట్లాడుతూ ఎక్కువ సమయం అక్కడే గడిపే వ్యక్తి ఆయన. సో అంటే లోకల్గా పులివెందులకు సంబంధించి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా మొత్తం వివేకానంద రెడ్డి గారు చూసుకునేవాళ్ళు. ఎంపీ క్యాంపెయినింగ్ అంతా ఆయన చూసుకునే, స్టార్ క్యాంపెయినర్ ఆయనే, రాజశేఖర రెడ్డి గారు అభ్యర్థి, స్టార్ క్యాంపెయినర్ ఆయనే వివేకానంద రెడ్డి గారు. పులివెందులకు కానీ కూడా ఆయనే, జిల్లా మొత్తానికి ఆయన ఒక పెద్దగా ఉండేవాళ్ళు రాజశేఖర రెడ్డి గారి తర్వాత. కాకపోతే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నేనున్నాను కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా నేనే ఉండాలి అని ఆయన అనుకుంటే తరం మారింది కాబట్టి మార్పు చేర్పులు వస్తూ ఉంటాయి. సరే చూద్దాం సార్, ఏంటంటే చాలా వరకు కూడా ఇది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద కాకపోయినా రాయలసీమ ప్రాంతంలో, ముఖ్యంగా కడప జిల్లా ప్రాంతంలో ఏమైనా ప్రభావం చూపే విధంగా ఉంటుందా అన్నదైతే వేచి చూడాలి. మీరు అన్నట్లుగా ఒకవేళ అక్కడ అభ్యర్థి ఆయనే ఉండి గెలిచారు అని అంటే మాత్రం అక్కడ ప్రజలు పెద్దగా దీన్ని పట్టించుకోలేదని, లేదు అని అంటే వేరే అభ్యర్థిని మార్చినా కూడా ప్రజల్లోకి అదొక వేరే సింబల్గా వెళ్ళిపోతుంది, అంటే ఆరోపణలు వచ్చాయి కాబట్టి మేము అభ్యర్థిని మార్చామన్నట్లు. అంటే ఒకటి సార్, ఇప్పుడు ఆరోపణలు చాలా మంది ఎదుర్కొన్నారు ఇదివరకు, కానీ వాళ్ళందరూ చాలా మంది గెలిచారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే 16 నెలలు గెలిచారు కాబట్టి ఈ ఆరోపణలు అనేవి ఆ కోణం వేరులేండి. ఆ కేసు ప్రజలకు సంబంధించిన విషయాలైతే ఎక్కువ ప్రభావం చూపిస్తాయి, పర్సనల్ విషయాలు కాబట్టి కొంత చూపించినా మెజారిటీ ఉంటుంది కాబట్టి ఓవరాల్గా గెలిచే అవకాశాలు ఎక్కువ. చూద్దాం సార్ ఏ విధంగా ఉండబోతాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.